రంగారెడ్డి జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ, అదనపు కలెక్టర్ వీరారెడ్డి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పాటుకు కృషి చేసిన తొలి మలిదశ ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లలిత విజయేందర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశర్, ఆర్డీఓ నగేష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు నేకం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా లాస్ట్ మాట్లాడాలంటే మేము మాటలు ఎత్తుకోవాలి. మరి ఆల్రెడీ పూలవేలు లాంటి వాళ్ళు ఈ యొక్క సభని దద్దరిల్ల చేసి మాకేమి వర్డ్స్ ఇవ్వలేవు. ఏదో మాట్లాడదామని మేము ప్రిపేర్ చేస్తాం. చివరికి వచ్చే వరకు ఏముండదు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడేస్తారు. పాపం వైస్ చైర్మన్ గారు కూడా అదే, చైర్మన్ గారు కూడా అదే, అందుకని ఏం మాట్లాడేది లేదని కొద్ది ఒక్క నిమిషంలో మరి కొద్దిగా క్లోజ్ చేసింది. ఇక నా పరిస్థితి అంటే నాకంటే తర్వాత ఒకళ్ళు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడవచ్చు. ఇంకా మరి మన ముఖ్య అతిథి పరిస్థితి అయితే ఏం మాట్లాడాలనో వర్డ్స్ దొరకవు, ఎందుకంటే అందరు మాట్లాడే ఉంటాయి కదా. ఇది ఏమైనా క్రికెట్ కావాలి, మళ్ళీ ఒక సిక్స్ కొడితే సపడలు పడడానికి పరిస్థితి ఎట్టుందంటే చివరి వాళ్ళు మాట్లాడేటప్పటికీ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఓపిక నశిస్తుంది. ఎందుకంటే మనిషి జీవితం నేను అనే స్వార్థంతో కాకుండా మనము అనే నిస్వార్థంతో పోతేనే మన సమాజం బాగుపడుతుంది. అలాంటి జీవితం జీవించినాడే మన పేరు శాశ్వతంగా నిలబడి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తన చివరి దశ వరకు వరకు బలహీన వర్గాల కోసం మేము పోరాడేది. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఇన్ని సంవత్సరాల తర్వాత మన కేసీఆర్ గారు అడుగు ముందుకేసి తనంత బలంగా నిలబడ్డాడంటే దానికి స్ఫూర్తి, దానికి అందాకంతా అంతా మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు.